రైతు అంటేనే కష్టాలు నష్టాలు కన్నీళ్లు మోసాలకు అడ్రస్. ఇతనాలు చేసిన కాంచెల్లి పంట చేతికొచ్చేదాకా నమ్మిక ఉండది. ఆనలొచ్చి పంటలు మునిగినా రోగాలొచ్చి నేలకు రాలినా ఇంకింత అప్పు తెచ్చి పంటను బతికించుకుంటానికి తన్నలాడుతూ ఉంటాడు. మార్కెట్ కు తీసుకోపోతే ఆడికాడికన్నా రాగపోతాయా అని అనుకుంటాడు. కానీ ఆఖరికి అప్పుల మిత్తిలకు సుతాసాలక కొత్త అప్పుల కోసం తిరుగుతూ ఉంటాడు. గా కష్టాలు ఏగలేక నష్టాలు ఈదలేక ఈగో గిట్ల రోడ్ల మీదకి వస్తున్నారు. సింగిల్ విండో ఆఫీస్ ముంగట రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిల 15 రోజులైందట అన్న ఓడ్ల కాంట పెట్టి హమాలోళ్ళు వస్తలేరు లోడ్ ఎత్తుతలేరట కాంటాలైన ఓడ్ల కావలి కూసోవాల్సి వస్తున్నది పైకం ఇస్తలేరు లోడు మిల్లుకు పంపుతలేరట ఎన్ని మాటలు అడిగినా గిదే ఇంతకున్నారని ఓడ్ల బస్తాలు తీసుకొచ్చి ఆఫీస్ గేట్ ముంగటేసిండు. మ్యాచ్ రచ్చి మసరోలు అవుతుంది. మ్యాచ్ రచ్చిన తర్వాత వారంగు జోకిరు జోకి ఇప్పుడు పై పన్నెండు రోజులు అయితే తీసుకుపోతా ఉంటారు అంతే. నేను అట్లద్దు లేకపోతే కుమ్మరి బయట అమ్ముకుంటా కూడా రెస్పాన్స్ లేదు. కుమ్మరి ఏమంటారు తీసుకోపోమంటే తీసుకోపోతలేదు. ముందే ఆతవన్నం అటు ఇటుగానే ఉండే షినుకులు వడేనా అంటే మొత్తం ఆగమే. ఐకేపీ సెంటర్ల కాడ అంతటా గిట్లనే ఉన్నది. సిరిసిల్లాలనే లింగంపేటల బస్తాకు 43 కిలోలు జోక్తురని రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు రైతులు. మొన్న జగిత్యాల తాళ్ళు తప్పని బస్తాకు 3 కిలోలు కటింగ్ చేస్తుంటే చెల్ అట్లెట్లుంటదని రోడ్డు మీదకి వచ్చిండ్రు. 42 జోక్తమని చెప్పి అన్నారు. అడిగితే 42 కాకుండా ఇప్పుడు 43 44 జోక్తమని అంటున్నారు. ఆఫీసర్లు వచ్చి రూల్ ప్రకారమే కాంట పెడతామంటే గప్పుడుకున్నారు. మెదక్ జిల్లాలో కాంట పెట్టినాక మళ్ళా తరుగు తీస్తున్నారని లొల్లయింది. ఓర్లు కొనని కాడ ఎదురు చూసుడు కాంటాలైన కాడ అడ్డగోలుగా కోతలు గిన్ని తీర్ల తిప్పలు పెడుతుంటే ఇక యవసం ముంగట పడ్డ టేపు.